హాయ్, ఈ వీడియోలో నేను వర్చువల్ మిషన్కి ఐపీ అడ్రస్ని ప్రొవైడ్ చేసేటప్పుడు మనకు ఒక ఎర్రర్ వస్తుంది, డెస్టినేషన్ హోస్ట్ నాట్ రీచబుల్ అనేటటువంటిది. దాన్ని నేను ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ ఐపీ అడ్రస్ని సెట్ చేస్తాను. ఎక్కడ ఐపీ అడ్రస్ని సెట్ చేస్తాము అంటే, ఇక్కడ ఒక ఫైల్ ఉంటుంది, కాన్ఫిగరేషన్ ఫైలు నెట్వర్క్కి సంబంధించింది. అది /etc/sysconfig/networks-scripts అనేటటువంటి డైరెక్టరీలో ifcfj-eth0 అనేటటువంటి ఫైల్ ఉంటుంది. ఇప్పుడు చూద్దాము, ఆ డైరెక్టరీలోకి వెళ్తాను నేను. సిడి ఇక్కడ లెటర్స్ చాలా చిన్నవి ఉంటాయి, అందుకే నేను చెప్తూ చేస్తున్నాను. దాన్ని కొంచెం చూసుకోండి మీరు, ఎందుకంటే పెద్దది అవ్వదు ఇది. /etc/sysconfig/networks-scripts అనేటటువంటిది డైరెక్టరీ నేమ్. నెట్వర్క్ అని ఉండాలి, నెట్వర్క్స్ కాదు, network-scripts అనేది కాన్ఫిగరేషన్ ఫైలు. ఇక్కడ మనం ఆ డైరెక్టరీలోకి వెళ్ళిన తర్వాత ఎల్ఎస్ కమాండ్ ఇచ్చినట్లయితే ifcfj-eth0 అనేటటువంటి ఫస్ట్ లైన్లో ఫస్ట్ వర్డ్ అది ఉంటుంది. దానిని మనం ఎడిట్ చేయాలి. ఇప్పుడు ifcfg ట్యాబ్ ఇచ్చినట్లయితే మనకు వర్క్ అవుతుంది. ifcfg-eth0 అనేటటువంటిది ఓపెన్ అవుతుంది. దాంట్లో కంటెంట్ ఉంటుంది, అది మీరు డిలీట్ చేసేసి మీ ఓన్ కంటెంట్ ఇవ్వాలి. ఇక్కడ 5 లైన్స్ మనం యాడ్ చేయాలి. దాంట్లో ఉండేటటువంటి ఎంటైర్ కంటెంట్ని డిలీట్ చేసేసి 5 లైన్స్ ఎంట్రీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అది ఏంటంటే డివైస్ అని అప్పర్ కేసులో ఇచ్చి డివైస్ =eth0 అనేది స్మాల్ లెటర్స్లో ఇస్తాము. ipaddr అనేది సెకండ్ లైన్లో అప్పర్ కేసులో ఇచ్చి మనం ఇవ్వాల్సినటువంటి ఐపీ అడ్రస్ని ప్రొవైడ్ చేస్తాము. ఇది ఎలా తీసుకుంటామంటే, మనం యూజ్ చేస్తున్నటువంటి మనకుండేటటువంటి ఇంటర్నెట్, మనకి ఏదైతే VLAN ఉంటుందో దాని యొక్క IPv4 అడ్రస్ ఉంటుంది. అక్కడ ఇక్కడ నాకు ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు ఉండేటటువంటిది 192.168.3.1.3 ఉంది. దానికి రిలేటెడ్గా నేను ఓన్ ఆ సేమ్ అది ఫిజికల్ అడ్రస్. ఈ VLAN-కి మనం ఇప్పుడు వర్చువల్ అడ్రస్ని ప్రొవైడ్ చేస్తాము. IPADDR-లో ఇక్కడ దానికి పక్కది కానీ నెక్స్ట్ నెంబర్స్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా వర్క్ అవుతుంది. సేమ్ ఐపీవీ అడ్రస్ ఇవ్వద్దు, VLAN ఐడిలో ఉండేటటువంటి IPv4 అడ్రస్. దానికి తర్వాత ఉండే సీరియల్ నెంబర్ని ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నాకు 1.3 ఉంది కాబట్టి నేను ఇక్కడ 192.168.1.4 యూజ్ చేస్తున్నాను. నెట్ మాస్క్ వాల్యూ ఎప్పుడు మీరు 250, మీరు ప్రాక్టీస్ పర్పస్ అయితే 255.255.255.0 అని 4 నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ 3 నెంబర్స్ 255, లాస్ట్ 1 0 ఇవ్వాలి. గేట్వే అనేది 192.168.1.1 అనేది నాకు ఉండేటటువంటి ఇంటర్నెట్ గేట్వే, దానిని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆన్ బోర్డ్ అనేది ఎస్ అని ఇస్తాను. ఇవన్నీ ఏంటి అనేది, డివైస్ అంటే ఏంటి, IPADDR అంటే ఏంటి, నెట్ మాస్క్ అంటే ఏంటి, గేట్వే అంటే ఏంటి, ఆన్ బోర్డ్ అంటే ఏంటి, అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి మీకు. ఈ 5 లైన్ ఎంట్రీ మీరు ఇచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా ఈ ఫైల్ని సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఇది కాన్ఫిగరేషన్ ఫైల్ కాబట్టి మనం సర్వీస్ని రీస్టార్ట్ చేయాలి. ఇక్కడ సర్వీస్ ఏంటంటే నెట్వర్క్ అనేది సర్వీస్. నేను ఇక్కడ RHEL 6.6 యూజ్ చేస్తున్నాను కాబట్టి సర్వీస్ అనే కమాండ్ని యూజ్ చేస్తాను. సర్వీస్ నెట్వర్క్ దెన్ రీస్టార్ట్ అని సర్వీస్ని రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి ఇక్కడ పింగ్ చేసి చూద్దాము. పింగ్ మనం ప్రొవైడ్ చేసినటువంటి ఐపీ అడ్రస్ 192 డాట్
168.1.4 అనేది నేను ఇచ్చినటువంటి IPv4 అడ్రస్, ఐపీ అడ్రస్ ఈ సిస్టమ్కి. దీనిని పింగ్ అవుతుందో లేదో చూడండి. ఇక్కడ ఆటోమేటిక్గా పింగ్ అవుతుంది, కానీ మీరు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి చూసినట్లయితే, కమాండ్ ప్రాంప్ట్ నాకు ఇక్కడ ఓపెన్లో ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే క్లియర్ కమాండ్ యూస్ అవ్వట్లేదు, నో ప్రాబ్లం. ఇక్కడ పింగ్ ఇచ్చి చూస్తాను. పింగ్ సేమ్ ఐపీ అడ్రస్ 192.168.1.4 అడ్రస్ ఇస్తాను. ఇక్కడ మనకు ఎర్రర్ వస్తుంది, డెస్టినేషన్ హోస్ట్ నాట్ రీచ్డ్ అనేసి. అంటే ఇక్కడ 192.168.1.3 అనేది నా ఆ యొక్క VLAN ఐపీవీ అడ్రస్. ఇది మనకు పింగ్ అయింది, కానీ డెస్టినేషన్ హోస్ట్ అన్రీచబుల్ అని వచ్చింది. అంటే దాని మీనింగ్ మనం క్రియేట్ చేసినటువంటి వర్చువల్ మిషన్కి ఈ నెట్వర్క్ అనేది రీచ్ అవ్వట్లేదు అని అర్థం. ఇప్పుడు దీనిని ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఇక్కడ ఉండేటటువంటి వర్చువల్ మిషన్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనం ఏ వర్చువల్ మిషన్ యూజ్ చేస్తున్నామో అది ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఉంటాము. దానికి సంబంధించినటువంటి సెట్టింగ్స్లోకి వెళ్ళి, నెట్వర్క్లోకి వెళ్ళి, నెట్ అని ఉంటుంది ఆటోమేటిక్గా. ఇక్కడ అడాప్టర్ వన్లో నెట్వర్క్ కింద అడాప్టర్ వన్లో, అంటే అడాప్టర్ వన్ అంటే ఈత్ 0, ఇక్కడ అటాచ్ టు నాట్, నాట్ని అటాచ్ చేసింది. నాట్ మనకు అవసరం లేదు, బ్రిడ్జ్ అడాప్టర్ని మనం యూజ్ చేసుకోవాలి. బ్రిడ్జ్ అడాప్టర్ కింద నేమ్ వచ్చి 3 నేమ్స్ ఉంటాయి. 3 నేమ్స్లో ఇంటెల్ డ్యూయల్ బ్యాండ్ వైర్లెస్ అనేటటువంటిది సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు ఇది వర్క్ అవుతుంది. ఓకే ఇవ్వండి. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోకి ఇచ్చి అగైన్ సేమ్ కమాండ్ యూజ్ చేసినట్లయితే, పింగ్ కమాండ్ సేమ్ ఐపీ అడ్రస్ తోటి ఇక్కడ మనకి ఇప్పుడు పింగ్ అవుతుంది సక్సెస్ఫుల్గా. మీకు వచ్చేసి డెస్టినేషన్ హోస్ట్ అన్రీచబుల్ అనేటటువంటిది పోయింది. ఇది పింగ్ అయిన తర్వాత మీరు పుటీలో లాగిన్ అవ్వచ్చు. నేను న్యూ సెషన్ తీసుకుంటాను. ఇక్కడ న్యూ సెషన్లో 192.168.1.4 నేను ఇచ్చినటువంటి ఐపీ అడ్రస్. మీరు రూట్ పాస్వర్డ్లు, ఐపీ అడ్రస్లు ఇలాంటివన్నీను జాగ్రత్తగా, యూజర్ నేమ్ లాగిన్ యాజ్ రూట్ ఆర్ ఇవ్వండి, అలాగే రూట్ పాస్వర్డు, ఇన్స్టాలేషన్లో ఏదైతే ఇచ్చారో అదే ఇవ్వండి. నేను ఇప్పుడు సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోతారు సేమ్ ఐపీ అడ్రస్ తోటి. ఇలా మనం నెట్వర్క్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు వచ్చేటటువంటి నెట్వర్క్ డెస్టినేషన్ హోస్ట్ ఈస్ నాట్ రీచబుల్ అనేటటువంటి దానిని ఎలా సాల్వ్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీకు ఫర్దర్ వీడియోస్ వస్తూ ఉంటాయి. అలాగే మీకు ఏదైనా క్వరీస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.